హలో ఎవ్రీవన్, నేను మీ భార్గవి. వెల్కమ్ టు అమ్మ చేతి వంట. అమ్మ చేతి వంటలో ఇవాళ వీడియోలోని మంచి టేస్టీ సమ్మర్ స్పెషల్ రెసిపీ చూడబోతున్నాము. అదేంటంటే క్రీమీ క్రీమీగా మళ్ళీ మళ్ళీ తినాలనిపించే ఫ్రూట్ సలాడ్. ఈ కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ తయారు చేసుకోవడానికి ముందు ఒక హాఫ్ లీటర్ పాలను తీసుకోండి. ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయినా పర్వాలేదు, నార్మల్ మిల్క్ అయినా పర్వాలేదు. అర లీటర్ దాకా పాలని ఒక గిన్నెలోకి వంచుకోండి. తర్వాత మీకు నచ్చిన ఫ్లేవర్ ఉండే కస్టర్డ్ పౌడర్ని ఎంచుకోండి. మార్కెట్లో చాలా రకాల కస్టర్డ్ పౌడర్లు దొరుకుతాయి. అందులోని బేసిక్గా బటర్స్కాచ్ ఇంకా వెనీలా కస్టర్డ్ పౌడర్ అయితే బాగుంటుంది. ఈ కస్టర్డ్ పౌడర్ని ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా ఒక బౌల్లోకి యాడ్ చేసుకుని మనం ఇందాక గిన్నెలోకి ఉంచుకున్న పాలలో 1/2 కప్ పాలు దాకా ఇందులోకి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ కస్టర్డ్ పౌడర్ పాలు పూర్తిగా కలిసేటట్టుగా ఈ విధంగా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా పలుచగా కలుపుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మిగిలిన పాలని స్టవ్ మీద పెట్టి గరిటెతో తిప్పుకుంటూ మీగడ కట్టకుండా అడుగు అంటకుండా పాలని మరిగించుకోండి. పాలు ఇలా పొంగు వచ్చిన తర్వాత ఇందులోకి 1/2 కప్ దాకా షుగర్ని యాడ్ చేసుకోవాలి, లేదా మీకు రుచికి తగ్గట్టు షుగర్ని యాడ్ చేసుకోండి. ఈ పంచదార అంతా కరిగేంత వరకు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని మరిగించండి. పంచదార పూర్తిగా కరిగిపోయిన తర్వాత మనం కలిపిపెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని తిరిగి మరొకసారి స్పూన్తో మిక్స్ చేసుకుని దీన్ని యాడ్ చేసుకుంటూ గరిటెతో మిక్స్ చేసుకోవాలి. ఈ కస్టర్డ్ మిల్క్ని పాలలో వేసేటప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే వేసుకోవాలి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. సో లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ కస్టర్డ్ మిల్క్ మొత్తాన్ని యాడ్ చేసుకుంటూ గరిటెతో కలుపుకోండి. ఇలా కస్టర్డ్ మిక్స్ యాడ్ చేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోనే ఉంచి 2 లేదా 3 నిమిషాల పాటు మరిగిస్తే సరిపోతుంది. అంతకన్నా ఎక్కువసేపు మరిగించేస్తే ఇది చిక్కబడిపోతుంది, చల్లారిన తర్వాత ఇంకా గట్టిపడిపోతుంది. అందుకని ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని పక్కకు దించుకుని మీగడ కట్టకుండా గరిటెతో తిప్పుకుంటూ పూర్తిగా చల్లారిపోనివ్వండి. గరిటెతో తిప్పుకుంటూ చల్లారి పెట్టుకోవడం వల్ల పైన మీగడ కట్టకుండా ఉంటుందన్నమాట. ఇది కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత ఈ విధంగా కొంచెం చిక్కపడుతుంది. ఇప్పుడు దీన్ని 1-2 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. 2-3 అవర్స్ ఫ్రిడ్జ్లో ఉంచి బయటకు తీసిన తర్వాత ఈ విధంగా చిక్కబడిపోతుంది. ఇప్పుడు ఈ కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ తయారు చేసుకోవడానికి రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు ఒక బౌల్లోకి మీకు కావాల్సినంత కస్టర్డ్ మిక్స్ని యాడ్ చేసుకుని ఇందులోకి మీకు నచ్చిన ఫ్రూట్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు. నేను ఇందులోకి కొద్దిగా దానిమ్మ గింజలు, స్ట్రాబెర్రీ ముక్కలు, అరటిపండు ముక్కలు, ద్రాక్ష పళ్ళని యాడ్ చేసుకున్నాను. మీరు ఇందులోకి పైనాపిల్, బొప్పాయి ముక్కలు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులోకి మీకు నచ్చిన ఫ్లేవర్ ఉండే ఐస్ క్రీమ్ని కూడా కొద్దిగా యాడ్ చేసుకుని సర్వ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఈ కస్టర్డ్ని ప్రిపేర్ చేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 2-3 రోజుల వరకు పాడవకుండా ఫ్రెష్గా ఉంటుందండి. సడన్గా ఎవరైనా ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ సమ్మర్లో వచ్చినప్పుడు వెంటనే బయటకు తీసి కావలసినంత బౌల్లోకి యాడ్ చేసుకుని ఫ్రూట్స్ని యాడ్ చేసుకుని సర్వ్ చేసుకోవచ్చు. మీరు కూడా ఈ సమ్మర్లో ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి.